ఆడంత ముద్దుగా మామయ్య బయటికెళ్దామా అన్నాడు. వెళ్ళొచ్చు కదా. బలుపు మామయ్య. ఏమైంది అక్కడ? నేను కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడే వస్తాను. తొందరగా వచ్చేద్దాంలే తన్వి, పైకి పట్టుకో. అన్నా గల్లీలో కొత్త పోరు వచ్చినట్టుంది. ఎవర్రాది రాణి చూద్దాం. అందుకోరా. మెడ గదిలో చిన్నది రోడ్డు మీద పోతున్నది, రాత్రికి రమ్మన్నది. ఏమన్నది ఏమన్నది? రమ్మన్నది. నువ్వు ఆడితే ఆటే పాడితే పాట, నువ్వు ఆడితే ఆటే పాడితే పాట. మెడ గదిలో చిన్నది నన్ను చూసి ఆడుతున్నది. ఏంది ఆ చూపు? వెళ్ళిపోదాం. ఏంట్రా చూపు? ఏడిపిస్తావా? ఏం చేస్తావరా? మా ఊర్నే కొడతావరా నువ్వు? రే అదంత కాన్ఫిడెంట్గా వెళ్ళిందంటే ఎవడో గట్టిగానే తీసుకొస్తుంది. ఎందుకన్నా మంచిది, మన ఊర్ నలుగురు పిలిచండి. నలుగురు ఎందుకనియా? కన్ఫర్మ్ గా నేను ఒక్కడే హేతను. నేను ఉన్నాను కదా. మూసుకొని చెప్పింది చేయరా. సరే రే పిల్లండ్రా. బాబు నువ్వు ఈ లాజిక్ లెస్ ఎంట్రీ ఏంటి? సినిమాలు చూడట్లేదేంటి? నేను అట్ట అయ్యాను, వెనక్కి వెళ్ళిపోతా. ఏమైందిరా? ఆ లాజిక్ లేకుండా సీన్ లోకి వచ్చిరానా? నేను అడితో ఫైట్ చేయను. చేత కదని చెప్పొచ్చు కదా. ఎందుకు వెనకాల దాక్కుంటావు? నేను వచ్చాను కదా, బయటికి రా. చెట్టు కింద మూల్చిన పుట్టగొడుగులో ఉన్నావు, ఎవడరా నువ్వు? ఆరు తర్వాత ఏడు మా మామ వచ్చా చూడు. ఓ మీ మావా అత్తయ్య. చి మరేతి మీద చిక్కిన బక్క పెయిన్లా ఉన్నాడు. వీడితో ఫైటింగ్ ఏందన్నా? ఇస్వంటోన్ కోసం మనం అప్పటి నుంచి వెయిట్ చేసింది. చి నాకు ఇంట్రెస్ట్ పోయిందన్నా. రే షట్ వేస్తనరా మామా. మే సన్న షట్ తీస్తే మీరంతా సున్నా. అన్నా కొంపది సెట్ లో బాంబేని పెట్టాడంటావా? నువ్వు ఆపరా ప్రీకినయ్యాల. తాగిన తర్వాత అందరు చేసేది ర్యాక్. ఇది సిక్స్ ప్యాక్. మొన్నే అయిపోయింది రక్షాబంధన్, ఇది మా అన్న కాందాన్. నా అల్లుడు వేసుకోడు డ్రైవర్. ఐ ఆమ్ ఏ వారియర్. కలకత్తా చోటా పట్ట చిన్నంలో డబుల్ కాశ్మీరీ బాబా ఏయించిన భాగాలు మూడు. షాబాష్. ఇప్పుడేం చేస్తావరా? ఇక చేసేది ఏమీ లేదు, డైరెక్ట్ గా ఫైట్. ఓయ్ ఇప్పుడు అవసరమా? ఫైట్ చాలా వైలెంట్ ఉంటది. వాళ్ళ దెబ్బలు కనిపించకుండా కళ్ళు, వాళ్ళ అరుపులు వినిపించకుండా చెవులు రెండు మూసుకోండి. సరిపోలేదంట్రా, ఇంకా ఇక్కడనే ఉన్నారు మిమ్మల్ని. వావ్
అబ్బా వదినా, మీ తమ్ముడు ఏం ఫైట్ చేశాడు తెలుసా? కొడుతుంటే ఒక్కొక్కరు గాలిలో ఎగిరిపడ్డారు, కళ్ళు మూసి తెరిచేలోగా సిచ్యువేషన్ మొత్తం మార్చేశాడు, అసలు హాలీవుడ్ రీచ్ లో పర్ఫామ్ చేశాడు. ఏంటి నా తమ్ముడే ఏరా? అబ్బా వదినా, అసలు నాకు చెప్పలేకపోతున్నాను. అబ్బాబ్బాబ్బా, నువ్వు చెప్పేది వింటుంటే నాకు లైవ్ లో చూడాలనుంది. ఎవరైనా వీడియో తీస్తే బాగుండు. నేను అదే అనుకుంటున్నాను వదినా. నేను తీశాను కదా అత్తయ్య. అవునా? ఏది? ప్లీజ్ అన్న, లవ దగ్గర పరువు పోయిద్దన్న, ప్లీజ్ అన్న, దండం పెడతాన్న, మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి తన్నులు తింటన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, చిన్నపిల్లలు కూడా ఉన్నారన్న, ప్లీజ్ అన్న, ఊరికి చేయను తమ్ముడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయన్న, ఇదిగో తీసుకున్నా, అన్ని నువ్వు తీసుకున్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఇది ఒకసారి కన్నా తన్నుల్ని ట్యాక్టింగ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, మీ దండం పెడతాన్న అన్న, అన్న ప్లీజ్, ప్లీజ్ అన్న, కాలుముక్తాన్న, ప్లీజ్. సరే చూద్దాం. థ్యాంక్ యూ అన్నా. ఇదెప్పుడు తీసిందిరా? ఎంత బిల్డప్ ఇచ్చావురా, చంపేయాలి నిన్ను. ఇది ఇంకా కోపం ఉంది. ఎప్పుడు తీసావే? ఏరా, నీ పనికి మాలిన బలం చూపించుకోవడానికి నా ఇద్దరు పిల్లల్ని ఇంటికి వచ్చి నాడబొడిచిని తీసుకెళ్లి రౌడీలు కప్ప చెప్తావా నిన్ను? ఏందక్క, బావి ఇంకా మారలేదా? నీకు తెలిసిందే కదరా ఆయన మొహమాటం. తొక్కల మొహమాటం. అప్పుడెప్పుడో పెళ్లిళ్ళ పంతులు మమ అనవన్నప్పుడు ఇన్న ఆయన మాట, ఇప్పుడు దాకినలే. ఎట్ట కాపురం చేస్తున్నావేమో. ఆయన గురించి తెలిసిందే కదరా. సర్లే, మాకు ఆఫీస్కి టైం అవుతుంది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు వెళ్ళాక నేను చూసుకుంటా. అల్లుడు ఇట్రారా, నేను నిన్నే లవ్ చేస్తుందంటే యు ఆర్ ఎ లక్కీ ఫెలో బేబీ. మామయ్యా, ఆ ఓకే కదా? ఓకే ఓకే, అది కాదే నా మాటను. ఆ మచ్చా, ఇప్పుడే మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిండ్రా, అరే ఇడ బిందాస్ లైఫ్ రా మంది, మనకి ఇడ జరకిస్తోడు గుళ్ళాడు. ఆ సార్, 2500. దేనికి? ఐస్ క్రీమ్ తిన్నందుకు. చిన్నప్పుడు దౌడ పన్ను పుచ్చిన కాడ నుంచి ఐస్ క్రీమ్ తినడు బంద్ చేసిన, నేను ఆడ తిన్నారా? తిన్నది మీరు కాదు సార్. మరి ఎవరు తిన్నారా? ఒసై, అన్ని ఐస్ క్రీమ్లు ఎట్లా తిన్నావే? సార్, తను ఒక్కటే తినలేదు సార్, బయట పిల్లలందరికి ఇప్పించింది. అయినా ముక్కు ముఖం తెలియని చిన్నపిల్ల వచ్చి అడిగితే 2500 రూపాయలు ఐస్ క్రీమ్లు ఇచ్చేస్తావు నువ్వు? ఇంత అక్కడ మీరే కదా సార్ ఓకే అన్నారు. నేనెప్పుడన్నా ఓకే కదా? ఓకే ఓకే, 2500. వంద తక్కువన్నా. ఓకే. ఓ ఇంకా ఫోన్ చేసి అనుకో ఇస్తుంది ఇచ్చా. ఎవరికి అంత ధమ్కి ఇస్తున్నావు? ఎవరో బేబీ అంట. బేబీనా? ఒరే అది నా బేబీరా, నా బేబీ. ఒరే ఇప్పుడు ఈ పాచిపల్ల దానికి ఎందుకు ఫోన్ చేసినావు రా? నేను గేమ్ ఆడుతుంటే ఊరికే ఫోన్ చేస్తుంది, అందుకే ఇలాంటి స్వీట్ వార్నింగ్ ఇచ్చా. స్వీట్ వార్నింగ్ ఇచ్చావా? ఒరే ఫోన్ కట్ చేయలేరా బేబీ? అదే ఏంటి మామయ్య, ఇంత చిన్నదానికే భయపడుతున్నా? చూడు చూడు చూడు, దేమొస్తుంది చూడు. చూసిన చాలు గాని, పద తన్వి పడుకుందాం. నేను మామయ్య దగ్గరే పడుకుంటా. సరే రాహేమో, మనం వెళ్ళి పడుకుందాం. నేను మామయ్య దగ్గరనే పడుకుంటా. అబ్బా, ఒక్కరోజులోనే మీ మామయ్యకి అలవాటు పడిపోయారా? సర్లేరా, నువ్వే పడుకో పట్టుకో. సరే రండ్రా. మామయ్యా, మామయ్యా. ఏంటి? వాటర్ ఉండు, తాగు. మామయ్యా, మామయ్యా. ఏంట్రా? వాటర్ తాగు, పడుక. మామయ్యా, మామయ్యా.
మళ్ళంటే టాయిలెట్. మామయ్య నీకేం కావాలరా? టాయిలెట్. మళ్ళేమైందే? టాయిలెట్ ఇందాకలే పోయినావు కదే. నీకేమైందిరా? టాయిలెట్. నేను రాను, మీకు నచ్చిన చేసుకోండి. ఏందక్క పొద్దు పొద్దుగా వచ్చి నా మంచం దగ్గర నిలబడ్డారు? ఏమైంది ఏమైంది బావా? ఈడొకడు ఏమైందక్క? ఇంత వయసు వచ్చినా ఏంట్రా ఈ పని? ఏ పని? కింద చూడు. అక్క నేను కాదక్క, ఈ రెండు కోతులే చేసినాయి. నాకు తెలుసు నాన్న, నా పిల్లల గురించి నాకు తెలీదా? వాళ్ళని చూసా నా నేర్చుకో, పోయి స్నానం చెయ్యి. ఇంతే తాగిరు కదరా, ఇంత పోసిరట్టరా. కిటికీలు తలుపులు అన్ని మూసే మమ్మీ. ఎందుకు మా? పక్క అపార్ట్మెంట్ కి మన అపార్ట్మెంట్ కి ఫుల్ గొడవ జరుగుతుంది మమ్మీ. అవునా? ఇంతకీ తింగరాడు మీ మామయ్య ఎక్కడున్నాడ్రా? వామ్మో, అసలే వాడు గొడవలంటే గోండ్ర కప్పలో దూరిపోతాడ్రా. చేస్తాడ్రా, పద వెళ్దాం. మీ తమ్ముడు గురించి నువ్వు చాలా ఓవర్ గా ఉంచుకున్నావు మమ్మీ. చూడు ఎలా పడుకున్నాడు, పెద్ద బండరా ఇలాగా. రే నట్టగా చూడడా రే. అత్తయ్య వచ్చిందా? నీ తొర్రి పల్లడ నువ్వేం నాకు ఇక్కడున్నావు? ఏందా గొడవ? పక్క అపార్ట్మెంట్ వాళ్ళకి మన అపార్ట్మెంట్ వాళ్ళకి గొడవ జరుగుతుందిరా. పక్క అపార్ట్మెంట్ వాళ్ళు మన మీద గొడవకు వచ్చారా? ఇంకా ఇక్కడే ఉన్నారండక. రే 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 నట్టగా చూడడా, నా మాట రా. రే 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 ఎందుకురా తలుపు పెట్టావు? తలుపు పెడితేనే కదా గొడవ పెట్టుకుంటూ వాళ్ళు మన ఇంట్లోకి రారు. పదండి. అసలు ఈ గొడవ అంతా ఈ గాలోల వల్లే. బయట బలాదురు తిరగడం, ఇంట్లో వాళ్ళ పరివ అంతా తీసుకెళ్లి బయట పడక. గాలోల గురించి ఇంకో మాట మాట్లాడితే ఊరుకునేలా చెప్తున్నా. అసలు గాలోళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? ఇంట్లో వాళ్ళతో తిట్టించుకోవాలి, బయట వాళ్ళతో తిట్టించుకోవాలి, స్కూల్లో తిట్టించుకోవాలి, కాలేజీలో తిట్టించుకోవాలి, ఇలా సొసైటీ మొత్తంతో తిట్టించుకున్న తర్వాత ఎరా గాలోడా ఎలా ఉన్నావురా అంటే బాగున్నా అనాలి. ఒక ఇంటి మీద గొడవ పోయేటప్పుడు ఆ ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు రా, ఐపీఎస్ ఆఫీసర్లు అని చూడరు. ఆ ఇంట్లో గాలోడు ఉన్నాడు కనుక్కోనరా బాబు, మనకెందుకు కర్మ అంటారు.
ఇప్పుడు అర్థమైందాక? ఏంది అర్థమయ్యేది, నీ గాలిపురాణమంతా గాల్లోనే కలిసిపోయింది, ఇక మాకేంటి అర్థమయ్యేది?